పరిష్కరించే లోపల ఇంకో తీవ్రకరమైనటువంటి పరిస్థితి వచ్చి ముందు పడుతుంది. అది తెలియనటువంటి ఆలోచన అయితే కాదు. ఖచ్చితంగా ఇందులో ప్రభుత్వాన్నో ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పట్టట్లా, కానీ ఉన్న పరిస్థితిని మరొకసారి ఎప్పుడైతే ఒత్తిడి పూరితంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లి పెడతామో, ఫాలో అప్ చేస్తామో, సంవత్సరంలో అవ్వాల్సిన పని 6 నెలల్లో అవుద్ది, 6 నెలల్లో అవ్వాల్సిన పని 3 నెలల్లో అవుద్ది. కనుక నేను ఈ లైవ్ ద్వారా అన్ని పార్టీ మిత్రుల్ని కూడా రిక్వెస్ట్ చేసుకునేదాన్ని ఏంటంటే, ఈ అంశం మీద దయచేసి, ఈ అంశం మీద ఎవరెవరి పరిధిలో వాళ్ళు, ఎందుకంటే నేరుగా అక్కడ ఉండేటువంటి కొంతమంది మిత్రులతో కూడా నేను మాట్లాడడం జరిగింది. అవునన్నా, ప్రతి రాత్రి భయమే, మా నాన్న ఏదైనా పనికి మళ్ళీ బయటకు వచ్చాడనుకున్న, ఇంటికి వస్తాడో తెలీదు, కెమికల్ ఫ్యాక్టరీలు ఏ క్షణం ఎలా జరుగుద్దో తెలీదు, సేఫ్టీ మెజర్స్ ఉండో, ఎఫ్ఎండ్ఎస్ ఫైర్ అండ్ సేఫ్టీ అనేటువంటిది ఏ మేరకు పనిచేస్తుందో కూడా అర్థం కాదు. ఏదో ఒక ఎఫ్ఎండ్ఎస్ ఆఫీసర్ని పెట్టేస్తారు, ఏదో 4-5 సిలిండర్లు పెట్టేస్తారు, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టేస్తారు. అక్కడ నిజంగా చెప్పాలంటే మాత్రం, ఏదైతే ఇవాళ ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ టీం ఉందో, లేకపోతే మన ఈ అగ్నిమాపక దళం సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయాలి. ఇవాళ నేను మార్నింగ్ అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే 9-10 వ్యాన్లు వచ్చి అసలు ఆ మంటలు ఆగుతాయా అనుకుంటే వాటిని సాధ్యమైనంత అదుపులోకి నిమిషాల వ్యవధిలో తీసుకొచ్చేశారు. అందుకని తెలంగాణ అగ్నిమాపక సిబ్బందానికి, అగ్నిమాపక దళానికి, జీడిమెట్ల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే నేను లైవ్ లో చూశాను, నేను మేడ్చల్ వెళ్ళి, మేడ్చల్ ఇండస్ట్రీ కాడి నుంచి మేడ్చలు మా కెమెరాస్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది, అక్కడి నుంచి వస్తూ జీడిమెట్లో కొంతమంది మిత్రులు కలవడానికి చెప్పి ఉదయం ఆగినప్పుడు నాకు సంబ్రమాశ్చర్యానికి లోనయ్యా. నిజంగా టీం వర్క్ అంటే ఎంత బాగుంటుందని. సో ఐ సెల్యూట్ టు తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ ఫర్ డెలివరింగ్ సచ్ ఎక్సలెంట్ అండ్ వండర్ఫుల్ జాబ్ ఇన్ మినిట్స్ ఆఫ్ టైం. అందుకని నేను రిక్వెస్ట్ చేసేదాల్లో ఏంటంటే, అందరి మిత్రులు కూడా ఇందులో నవ్వడానికి అంశం ఏముందో, ఎందుకు నవ్వుతున్నారో తెలీదు. మరి జగన్ గారు సైన్యం ఆ రకంగా ఉంటారో మానసిక రోగుల్లో నాకైతే అర్థం కావట్లా. ఇందులో నవ్వే అంశం ఏముంది? ప్రజల ప్రాణాలు పోతున్నాయంటే దానికి నవ్వేటువంటి ఉన్మాదం ఏంది? అసలు ఆ మానసిక ఉన్మాదం ఏంది అంటున్నా? ఎవరి నుంచి వస్తారా మీరా? సైకో నా కొడగలరా అసలు? అందుకని నేను మిత్రులందరినీ సజెస్ట్ చేసేదాల్లో ఏంటంటే, జీడిమెట్ల కానీ, బేగంపేట కానీ, సనత్ నగర్ కానీ, లేకపోతే కుత్బుల్లాపూర్ కానీ, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా మీ ఖాళీ సమయంలో ఏదో అందరూ ఒక టీం కింద వెళ్ళమని కాదు, ఇద్దరు వెళ్తే ఇద్దరు, 10 మంది వెళ్తే 10 మంది, 20 మంది వెళ్తే 20 మంది, ఆ సంఘటన ఒకసారి చూడండి. చూసి మీ పరిధిలో ట్విట్టర్ ద్వారా కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి ఆ ఫోటోలు పంపడానికి ప్రయత్నించండి, రిక్వెస్ట్ చేయండి, ప్లీడ్ చేయండి, ఆ అంశం మీద కాస్త దృష్టి పెట్టమని చెప్పండి. ఆధారభూతంగా ఏదైతే 698 పైచిలుకు ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో, అందులో అనైతికంగా నిర్మించబడ్డటువంటి కెమికల్ ఫ్యాక్టరీస్ ని తక్షణమే తొలగించమని చెప్పి, ఫైర్ అండ్ సేఫ్టీ లేనటువంటి వాటిని ఇమీడియట్ గా సీజ్ చేయమని చెప్పి, వాటి నుంచి ఉపాధి కలుగుతున్న మాట వాస్తవమైనప్పటికీ, వందలాది మందికి, వేలాది మందికి ఆ ఫ్యాక్టరీల రూపాయన ఉపాధి కలుగుతున్న మాట వాస్తవమైనప్పటికీ, ఆ ఉపాధికి డైరెక్ట్ గా జీవితాన్నే పనంగా పెట్టడం అనేటువంటిది కొంత బాధ కలిగించేటువంటి అంశం కాబట్టి, వాళ్ళ జీవిత భద్రతకి సంబంధించి ఈ ఫ్యాక్టరీలో రోజుకి 200 రూపాయలకో, 300 రూపాయలకో, 500 రూపాయలకో పనిచేసేటువంటి డైలీ వేస్ కార్మికుల యొక్క ప్రాణాలకి సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి, లేదా ప్రభుత్వం ప్లస్ ఆయా యాజమాన్యాలు సంయుక్తంగా ఇమీడియట్ ఇన్సూరెన్స్ పాలసీస్ లాంటివి ఏమన్నా తక్షణం జారీ చేయగలిగినా, ఆల్రెడీ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారని కొన్ని ఫ్యాక్టరీ యాజమాన్యాలకు సంబంధించినటువంటి వర్కర్స్ తో నేను మాట్లాడినప్పుడు తెలిసింది, ఇంకొన్ని ఫ్యాక్టరీస్ కి సంబంధించి ఇప్పటికీ వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇన్సూరెన్స్ అనేటువంటిది లేదు అని, ప్రమాదశాత్తు ఏదన్నా మృత్యువాత పడితేనో, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితేనో, అది ఏదైనా ఇతరితర యాక్సిడెంట్ జరిగితేనో ఈఎస్ఐ ద్వారా కానీ, లేకపోతే ప్రభుత్వ పథకాల ద్వారా మాత్రమే వాళ్ళు తీసుకోమని చెప్తున్నారని, మిగతా ఫ్యాక్టరీస్ కి, కెమికల్ ఫ్యాక్టరీస్ కి చాలా యోజనాలు తేడా ఉందని, ఇక్కడ ప్రమాద తీవ్రతతో పాటు ప్రమాదం జరగడానికి ఆస్కారం, సెన్సిటివిటీ ఎక్కువ ఉన్నది కాబట్టి దాన్ని అర్థం చేసుకోమని ఆ వర్కర్స్ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా డ్రాఫ్ట్ చేసి పాయింట్స్ కింద కేటీఆర్ గారికి ట్విట్టర్లో పెట్టే ప్రయత్నం కూడా చేస్తాను. అయితే మిగతా మిత్రులందరినీ కూడా, లెట్ ఇట్ బి ఎనీ పార్టీ, బీజేపీ మిత్రులు లైవ్ చూడొచ్చు, వైఎస్ఆర్సీపీ మిత్రులు చూడొచ్చు, ఎవరు చూసినా కూడా తమ తమ పరిధిలో మాత్రం ఈ అంశం మీద కొంత కృషి చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటూ, ఇది ఏ ఒక్కల వల్ల, ఓ 100 మంది వల్ల జరిగేటువంటి పని కాదని, ఈ ప్యారలల్ గా బాధ్యతను స్వీకరించడం అంటే ప్రభుత్వం మీద మొత్తం భారాన్ని మోపడం కాకుండా, మన ఆంధ్రప్రదేశ్లో అయినా, అది తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో మనం ఒక నూతన విధానానికి మనం ఆవిష్కరణ చేద్దాం. జనసేన కార్యకర్తల కింద ఏదైనా ప్రజా సమస్యలు ఉన్నప్పుడు నేరుగా వాటిపై అధ్యయనాలు చేయడం, మన మేధస్సు రీత్యా, చదువు రీత్యా, విద్య రీత్యా మనకు ఏదైనా సొల్యూషన్స్ తడితే ఆ సొల్యూషన్స్ ని
మనం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం లాంటి ఒక చక్కటి విధానానికి శ్రీకారం మనం చూడదాం. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. రెండు, తెలుసు భాస్కర్ గారు, నాకు మీ ఫ్రెండ్ ఒక అతను కెమికల్ ఫ్యాక్టరీలో చనిపోయాడని నాకు తెలుసు. వాసు కన్సూమర్ థి వీ వాంట్ స్పెషల్ స్టేటస్, ఖచ్చితంగా దాని గురించి కూడా మాట్లాడదాం. సో కెమికల్ ఫ్యాక్టరీస్కి సంబంధించి నేను రేపు పొద్దున్న అక్కడికి నాకు తెలిసిన ఇద్దరు మిత్రులతో అక్కడికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాను. దాన్ని చూడడానికి అక్కడ ఏంటి పరిస్థితి అది మరింత లోతుగా తెలుసుకోవడానికి అక్కడికైతే వెళ్తాం జరుగుతుంది. అలాగే మిగతా మిత్రులు కూడా తమ పరిధిలో వెళ్ళమని చెప్పి ఈ అంశం మీద, అంటే ఈ అంశం మీద ఇంకా లోతుగా చాలా విషయాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. ఫైర్ యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి, వాటిని నివారించలేమా, నివారించగలిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆ చర్యలు కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటాయా, లేదా నిజంగానే అవి మొయిలైన భారాన్ని ఆ యాజమాన్యాల మీద మోపడం వల్ల ఇలాంటి ఫైర్ అండ్ సేఫ్టీ చర్యలు తీసుకోలేకపోతున్నారా, ఇలా చాలా అంశాలు దీంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాటి గురించి మరింత లోతైనటువంటి అధ్యయనం చేసిన తర్వాత, ఆల్రెడీ నాకు యాంపుల్ అమౌంట్ ఆఫ్ డేటా అయితే నా దగ్గర ఉంది, వాటి మీద నాకు చాలా వరకు అవగాహన ఉంది. కాకపోతే ఇక్కడ ప్రాక్టికల్ పారామీటర్స్ అండ్ ప్రాక్టికల్ ఇంపాసిబిలిటీస్ కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని మాటల్లో మనం అనుకున్నది తేలిగ్గా చేతల్లో కానీ ఆచరణలో కానీ చేయడానికి ఎందుకో వెనక్కి జంకేటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. కాబట్టి వాటిని ఒకసారి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అది చేసిన తర్వాత తదనంతరం ఆ సొల్యూషన్స్ ఏంటి, అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, వాటికి మనమే సొల్యూషన్స్ ప్రపోజ్ చేస్తున్నామని నేను రేపు పొద్దున అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఐఎల్ పోస్ట్ ఇట్ టు కేటీఆర్ గారు. ఐ ఈజీ మెథడ్ ఇస్ టు అప్రోచ్ ఇన్ త్రూ ట్విట్టర్, కాబట్టి ట్విట్టర్ మాధ్యమం ద్వారా ఒక ఫైనల్ రిపోర్ట్ ని సరే ఇక్కడ ఇలా జరుగుతుందని దృష్టికి వచ్చింది, ఈ అంశాలు పరిశీలనలు ఉన్నాయి, ఇలా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం, దీన్ని ఇంత కాస్ట్ ఎఫెక్టివ్ గా చేయొచ్చు, అక్కడ ఉన్న స్థానిక పరిస్థితి మీ దృష్టిలో ఆల్రెడీ ఉండే ఉంటుంది, కానీ ఇంకో ఈ అంశాలు కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి, ఒక డీటెయిల్ రిపోర్ట్ లాంటిది, ఒక చిన్న పీపీటీ లాంటిది, ఒక 2-3 పేజెస్ ఏదైనా పీపీటీ లాంటిది తయారు చేసి కేటీఆర్ గారికి పంపేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. రెండు, స్పెషల్ స్టేటస్ కి సంబంధించి నేను ఎప్పుడూ మొన్న నుంచి కూడా అదే చెప్తా ఉన్నాను, మనం ఇక్కడ లెక్కల గురించి పోరాటం చేయట్లేదు, హక్కుల గురించి పోరాటం చేస్తున్నాం. శ్రీగారు ఏంటది, వాట్స్ యువర్ రెస్పాన్స్ ఆన్ ఫ్యూ పీపుల్ టాకింగ్ ఆన్ నాన్ సెన్స్ బై సిట్టింగ్ అవుట్ ఆఫ్ స్టేట్స్ బై డూయింగ్ నథింగ్ ఇన్ రియల్ టైమ్. మీరు చెప్తున్నారు కదా ఇట్స్ నాన్ సెన్స్ అని శ్రీగారు, నేను అట్ల గురించి ఏం స్పందించను. ఇప్పుడు విమర్శ ఏముందండి, జస్ట్ నిమిషం చేసేయచ్చు. కొంతమంది అతి భక్తుల్లాగా అతి విధేయుల్లాగా పార్టీకి సంబంధించి ఏదో ఫేస్బుక్ లో 4 లైవ్లు పెట్టేసి మాకు కాబట్టి ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి, మేము కాబట్టి అబ్రాడ్ లో పనిచేస్తాం, మాకు తోచింది చేతనైంది పార్టీకి సాయం చేస్తున్నాం అంటూనే పరిమితికి మించి పనిచేస్తున్న వాళ్ళకి సంబంధించి వాళ్ళ బాధను ఎప్పుడైనా వ్యక్తపరచుకున్నప్పుడు ఏదో మేము కాబట్టి గొప్పగా మాట్లాడుతున్నాం అని మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి పనికిమాలల గురించి ఏం మాట్లాడతాం చెప్పండి. ఇప్పుడు వాళ్ళకే ఆర్థిక పరిస్థితులు ఉంటాయా, వాళ్ళకే ఇబ్బందులు ఉంటాయా, ఏం అట్లా అబ్రాడ్ వెళ్ళి పని చేసుకోవాలంటే నేను చేసుకోలేనా, మీరు చేసుకోలేరా, ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది చేసుకోలేరు, ఈస్ట్ గోదావరిలో కానీ వెస్ట్ గోదావరిలో కానీ ఇక్కడ ప్రజాక్షేత్రంలో నేరుగా పనిచేసే వాళ్ళు ఎంతమంది చేసుకోలేరు. ఎవడకాడికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి, ఎవడకాడికి కారణాలు చెప్పుకోవాలనుకుంటే కారణాలు చెప్పుకోవచ్చు, ఆ కారణాలు అధిగమించి ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న వాళ్ళకి సంబంధించి నేను ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా, ఇక్కడ నేను ఒక్కడినే కాదు కదా, అందుకే ఏదో చూస్తాను నా దృష్టి కూడా ఉన్నాడు వచ్చినాయి, ఏదో నీటి బిందు వెళ్ళిపోతే వచ్చే నష్టం లేదు, ఎవడు ఎవడా పౌరం మొగలు చెప్పడానికి, ఎవరుండాలి ఎవరైపోవాలని చెప్పి దియల్ అమెరికాలో కూర్చున్నాయి, చెప్పాల్సిన వ్యక్తి చెప్తారు కదా ఎవరి పార్టీకి నీటి బిందువో, ఎవరి పార్టీకి సునామియో, ఎవరి పార్టీకి వనామియో, పవన్ కళ్యాణ్ గారు చెప్తారు కదా. అందుకని దాని గురించి ఎవడు అభిప్రాయాలు అలాగైతే ఉండాలి, కానీ మనం దాని గురించి ఏం మాట్లాడతాం శ్రీగారు, అది ప్రస్తుతానికి అప్రస్తుతం. అందుకని రాయపడ్డోడు తెలుపుతుంది నొప్పింది అన్నది, బాధపడ్డోడు తెలుపుతుంది, ఆ బాధ మోడీ అంత భారంగా ఉంటుంది అన్నది. ఇప్పుడొకప్పుడు చిన్న చిన్న స్పిల్ అవుట్ అవుతా ఉంటాయి, ఇది ఫ్యామిలీ పార్టీస్ లాగే ఫ్యామిలీ, దానికి సంబంధించి ఎవడగాడు వచ్చి పెద్ద పెద్ద సూక్తులు చెప్తే పరిమిత మా పరిధిలో మేము పనిచేసుకెళ్తున్నాం అన్న వాళ్ళు పరిధి మేరకే మాట్లాడాలా, పరిధి మేరకే విమర్శించాలా, పరిధి దాటి పనిచేసే వాళ్ళకి సంబంధించి పరిధిలో పనిచేస్తున్న విమర్శించట. నేను ఎప్పుడైనా నా లైవ్లు తీసుకెళ్లి పిఎస్పీకే ఫ్యాన్స్ వరల్డ్ అని ఇంకో గ్రూప్లు ఇంకో గ్రూప్లు మీరు చూడండి ఎప్పుడైనా పెట్టాను, నేను పెట్టను కదా, నాకు అంత పబ్లిసిటీ పెచ్చైతే లేదు నాకు, అది ఎవరైనా కావచ్చు, అందుకే పవన్ కళ్యాణ్ గారిని బేస్ చేసుకున్నావు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పార్టీ బేస్ చేసుకున్నావు, జై పవన్ కళ్యాణ్ అంటాను లేదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అట్రాక్ట్ చేయాలనేటువంటి ధోరణ అయితే నాకు ఉండదు. అంశాపూరితంగా అంశాల మీద నాకు తెలిసినటువంటి నాకున్న పరిధి మేరకు నాకున్న పరిమితి మేరకు నా సబ్జెక్ట్ ఇది, నా విధానం ఇది, నా ఆలోచన ఇది అని షేర్ చేసుకుంటాను. పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా విమర్శించినప్పుడు ఆ విమర్శించడంలో తప్పున్నప్పుడు ఆధారభూతంగా దాన్ని కౌంటర్ చేస్తా. మీడియా ఛానల్స్ నాకు అవకాశాన్ని కల్పించినాయి, పవన్ కళ్యాణ్ గారు ఆస్కారం అంటే నో రెస్పాన్స్ ఇది రెస్పాన్స్ అన్నట్టు నేను పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఓన్ చేసుకోలేదు. ఒకటి సందర్భాల్లో పార్టీ పెద్దలు అయితే పార్టీకి సంబంధించిన డిజోన్ అయితే చేసుకున్నారు, ఇప్పుడు దాకైతే రానిచ్చారు, 136 డిబేట్లు దాకైతే రానిచ్చారు, సంతోషం. అందుకని ఇంకా వాళ్ళ గురించి అది ఏం మాట్లాడతాం, మనం ఎక్కడో అమెరికాలో ఆస్ట్రేలియాలో కూర్చుని డాలర్లు సంపాదించకుండా మా కుటుంబ పరిస్థితులు రీత్యా మేము సంపాదించుకుంటున్నాం, మేము జనసేనకు చేయగలిగేది సోషల్ మీడియా పరంగా చేయగలుగుతాం అని చెప్పినప్పుడు సంతోషం.
అంతవరకు చేయాలి తప్ప ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళు ఇక్కడ ప్రాక్టికల్ గా బాధలు పడుతున్న వాళ్ళు ఎప్పుడైనా బాధను వ్యక్తపరుచుకున్నప్పుడు ఎదవేతకారాలు ఎగస్తాలు ఆడకూడదు. అంత దమ్ము ఉంటే అక్కడి నుంచి మానేసి ఇండియా వచ్చేసి అక్కడ లక్ష రూపాయలు ఇక్కడ 50,000తో సర్ది పెట్టుకుని ఉన్న దాంట్లో సర్దుబాటు చేసుకుని ఇక్కడ బతకాలి, బతుకుతూ పార్టీకి సంబంధించి పనిచేసుకుంటూ వెళ్ళాలి. నేరుగా దాడులు చేయించుకునేదాకా కానించి నేరుగా విమర్శలు ఎదుర్కోవడం దాకా అన్ని మన మన బూట్లలో కాలు పెడితే మన బూట్ ఏ రకంగా కరిస్తున్నది అర్థమవుతుంది. అందుకే పనికి మన మాటల గురించి మనమే మారుతాం కానీ సరే లెట్స్ గెట్ ఇన్ ద టాపిక్. పనికిమాల గురించి మనం ఏం మాట్లాడుకుంటాం, పని పాట లేకుండా ఏదో దిక్కుమాల 70 లైకులు 80 లైకులు గురించి ఏదో మాడుతూ ఉంటారు గురించి మనం ఏం మాడతాం కానీ ఈ సోషల్ మీడియా వరకే పనిచేస్తా ఎప్పుడు పట్టుకు బయటకు వచ్చి 100 ఓట్లు ఏం చేయగలుగుతారు లేదు తెలీదు. ఎంతమందిని చూడలేదు నన్ను విమర్శించిన వాళ్ళని, డేట్లు క్యాలెండర్లో డేట్లు మారిపోయినాయి తప్ప వాళ్ళు ఎవడన్నా ఎక్కడ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించినట్టు కనపడరా? 2014లో నాకు 10 మంది వితండవాదం చేసేటువంటి అదలు ఉంటే 2017లో ఇంకో కొత్త బ్యాచ్, 2016లో ఇంకో కొత్త బ్యాచ్, 17లో కొత్త బ్యాచ్, 18లో కొత్త బ్యాచ్, 4.5 సంవత్సరాల నుంచి బ్యాచ్లు మారుతున్నాయి తప్ప వీళ్ళు ఎవరైనా నిలబడ్డరా? వీళ్ళు ఎవరైనా నాతో పోటీ పడ్డరా? వీళ్ళు ఎవరైనా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలు మన్నలు పొందారా? పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎనీ టైం 24% రెడీగా ఉన్నారని సంకేతాలు పంపారా? ఎందుకు వచ్చిన ఎవరితో కంపేర్ చేసుకుంటాం కానీ మనకి శ్రీగారు ప్రెడీ సిలీథింగ్ కానీ దాన్ని వదిలేసేయండి. అయితే